ఈ వీడియోలో వచ్చేసి తెక్కడిలోని వైల్డ్ సాగా హోటల్ అండ్ ఒక వాటర్ఫాల్ కూడా ఆన్ ద వే టు అల్లిపిలో పోస్ట్ చేశాను. తెక్కడిలో పెరియార్ లేక్ బోటింగు, నెక్స్ట్ ఎలిఫెంట్ సఫారీ, కథకళి, కలరి, మార్షల్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ రోజు ఈవినింగ్ 7 అయిపోయింది. దాని తర్వాత మేక్ మై ట్రిప్లో ఇటర్నెరీలో ఈ వైల్డ్ సాగా హోటల్ బుక్ చేశారు. తెక్కడి వచ్చిన వాళ్ళకి ఈ హోటల్ టూరు చేయడం వల్ల ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు పోస్ట్ చేస్తున్నాను. హోటల్ అయితే చాలా నీట్గా హైజెనిక్గా ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ హోటల్లోనే నార్మల్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. సో నైట్కి మాత్రం మనము మన ఇష్టం వచ్చిన రెస్టారెంట్కి వెళ్ళి తినాలి. ఇక్కడ దీని పక్కనే ఆనుకొని రెస్టారెంట్ ఉంది, దానికైతే వెళ్ళాం మేము. సో ఇలా రిసెప్షన్ నుంచి మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో మాకు ఇక్కడ రైట్ ఉంది కదా, ఇక్కడ ఈ రూమ్ ఇచ్చారు. సూట్ రూమ్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే మెయిన్ బెడ్ ఇచ్చారు, కింగ్ సైజ్ బెడ్. పక్కనే చైర్స్ కోసము సపరేట్గా బెడ్ కూడా ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా ఇలా వెళ్ళి రైట్కి వెళ్ళగానే ఇక్కడ అంటే మనము డ్రెస్సింగ్ యూనిట్ అవి కూడా ఇచ్చారు. దానికి ఆపోజిట్ బాత్రూమ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో వెళ్ళగానే ఇక్కడ లగేజ్ పక్కన పెట్టి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాము చిన్నగా, అంటే ఎక్కడ ఏమి ఉన్నాయి ఏంటి అనేసి. ఇక్కడ హర్ష చూస్తున్నాడు, ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి. నేను వీడియో తీస్తుంటే హర్ష చూపిస్తున్నాడు. ఇంకా ఇందులో లాకర్ కూడా ఇచ్చారు, ఆ లాకర్ ఇక్కడ ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ మేము ఈ 5 డేస్లో ఓన్లీ నైట్ స్టేకి మాత్రమే ఈ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ యూజ్ చేసాము, డే మొత్తం బయటనే తిరుగుతున్నాము. ఇక్కడ ఇన్సైడ్ కబోర్డ్లోనే లాకర్ కూడా ఇచ్చారు, వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. ఇదైతే మేము ఆపరేట్ చేయలేదు, కానీ జస్ట్ సజెషన్. ఈ హోమ్ లాకర్స్ ఉంటాయి కదా, గోద్రేజ్ లాకర్స్ అయితే హోమ్ పర్పస్, వాల్యుబుల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇంట్లో కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ బాక్స్ మొత్తం కూడా వెనకాల కబోర్డ్కి ఫిట్ చేస్తారు. ఇది హ్యాండ్ వాష్కి నేను ఎక్కడ చూడలేదు, కొటేషన్స్ బాగున్నాయి అనేసి వీడియో తీశాను. ఇఫ్ యూఆర్ హ్యాపీ అండ్ యు నో ఇట్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ హియర్ బబుల్స్ ఫర్ యువర్ ట్రబుల్స్, బాగుంది కదా అనేసి నేను వీడియో తీశాను. ఇంకా గ్లాసెస్ కూడా హైజెనిక్గా ఇచ్చారు, ఈ ర్యాప్ చేసి మరీ ఇచ్చారు పేపర్స్తో. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత నైట్ డిన్నర్ కోసమని బయటకు వచ్చాము. సో ఇంకా ఈ హోటల్కి ఆపోజిట్లో కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, మన ఇష్టం అన్నమాట ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఈ వైల్డ్ సాగా వాళ్ళకి అంటే సపరేట్గా అయితే రెస్టారెంట్ లేదు, దీని పక్కనే ఆనుకొని ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము, పక్కనే ఉందనేసి. సో నేను మధ్యలో కూడా బయటకు వెళ్ళి చూశాను, చిన్న బండి దగ్గర దోశలు అలా కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ అయితే ఏం లేవు, 1 or 2 అక్కడక్కడ ఉన్నాయి అంతేను.
ఈ హోటల్లో అయితే ఫుడ్ బాగుంది. ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇదైతే రెస్టారెంట్, ఇక్కడ అయితే ఆర్డర్ చేసినాం మేము. నైట్ రైస్ ఎందుకు అనేసి నాన్స్ అలా ఆర్డర్ పెట్టాము. కానీ ఇక్కడ ఏంటంటే కేరళలో రైస్ బదులు వైట్ రైస్ అడిగితే మనకి ఇస్తారు, కానీ వీళ్ళ రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మెన్షన్ చేసి చెప్తే మాత్రం ఇలా అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చాము ఇట్లా అని చెప్తే మాత్రం మనకి సపరేట్గా వైట్ రైస్ కూడా ఇస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, సో బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. ఏ హోటల్ ఏ రిసార్ట్లో అయినా కానీ అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి, విత్ జ్యూస్ కాఫీ టీ. ఇంకా జ్యూసెస్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. ఇంకా మొసాంబి వచ్చేసి గ్రేప్ జ్యూస్ ఒకటి, వాటర్ మిలన్ జ్యూస్, ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టారు. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ తెక్కడి వచ్చేసి మాది థర్డ్ డే ట్రిప్, ఇది అయిపోయిన తర్వాత ఇంకా అలీపీకి స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ వెకేట్ చేసేసి. సో అలీపీకి వెళ్ళే దారిలోనే ఇక్కడ అయితే ఈ వాటర్ఫాల్ ఉంది. ఈ వాటర్ఫాల్ నేమ్ వచ్చేసి వలంజంకనం వాటర్ఫాల్. ఈ వాటర్ఫాల్ దగ్గర తీసుకున్న కొన్ని పిక్స్ యాడ్ చేశాను, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అలీపీ కొచ్చి వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.